నమస్తే అండి కోసుకుమారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మామూలుగా ఇప్పుడు దాకా చాలామంది ప్రస్తావించారు. ఏం లేదు, సింపుల్ అండ్ సింపుల్. మీ భూములు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ అయిపోయినాయి. ఎందుకంటే ఇది ఏమైనా డెవలప్ అయినటువంటి ఆంధ్రప్రదేశం కాదు. ఇప్పుడు రాజధాని ఉంటే డెవలప్ అయిపోతే దాని మీద ఏమైనా పెట్టి, అంటే చివరికి సచివాలయాన్ని, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సచివాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు అని, అంటే చివరికి మద్యాన్ని, అంటే ఏ రాష్ట్రం కూడా చేయదు అసలు ఈ పని, ఏ ప్రపంచంలో ఎక్కడే జరగకూడదు. మద్యాన్ని ఇంకా మేము మా ఊళ్ళో ఇంకో 10 సంవత్సరాలు తాగుతారు అని దాని మీద డబ్బులు తీసుకొచ్చినటువంటి విధానం కానీ, అంటే ఇక ఏమైనా తాగుబడి పెట్టుకోవడానికి ఏమైనా ఉన్నాయా లేదా ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి స్థితికి వెళ్ళిపోయిందా అనేటువంటి భయాందోళన ఉండడమా. మొత్తానికి అయితే ఇక్కడ మనం ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రైవేట్ భూములు. ఈ ప్రైవేట్ భూముల మీద ప్రభుత్వాలు కన్నుపడుతున్నాయి అనేటువంటి భావన. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ తాతలో ముత్తాతలో మీ పెద్దల నుంచి మీకు సంక్రమించినటువంటి ఆస్తి అనుకోండి, అది మీ సొంత ఆస్తి, లేదా మీరు కష్టపడి సంపాదించుకున్న ల్యాండ్ కావచ్చు, మీరు కష్టపడి సంపాదించుకున్న ఫ్లాట్ కావచ్చు, పొలం కావచ్చు, ఇవన్నీ కూడా మీ కష్టార్జితం లేదా పిత్రార్జితంగా మీకు ఆర్జించినటువంటి ఆస్తులు. ఇవి ఎవరితో సంబంధం లేదు, ప్రైవేట్ భూములు, ప్రైవేట్ ఆస్తులు ఇవన్నీ కూడా. వీటన్నిటినీ తాకట్టు పెట్టుకొని వాటితో డబ్బులు తెచ్చుకొని గడపాలని చూస్తున్నారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు అనేటువంటి కోణంలో చాలామంది చర్చించుకుంటున్నారు. సింపుల్ అండ్ సింపుల్, దీన్ని ఏంటంటే నీది భూమి అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకుంటావు, ఒక ఆఫీసర్ని పెడతారు. నేను ఎగ్జాంపుల్గా మిగతా భాష అంతా తీసి నార్మల్ భాషలో చెప్తున్నాను. ఒక అతను పెడతారు, అతనే ఆఫీసర్, ఆ ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్ అని కన్ఫర్మ్ చేసాడు ఆఫీసర్ అనమాట అతను. ఇప్పుడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నీ ప్రూఫ్ చూపించుకొని అతని దగ్గర ఇది నాదే అనేటువంటి విధంగా నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత దీన్ని నువ్వు అతను కానీ లొసుగు కానీ పెట్టడం అంటే ఇది తేల్చుకోవడానికి నువ్వు కోర్టుకి వెళ్ళాలి. నువ్వు ఎక్కడ ఈ లోకల్ కోర్టులకు కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నువ్వు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళాలంటే అక్కడ జరిగేటువంటి తంత ఏంటి, హైకోర్టులో బాగా పేరున్నటువంటి లాయర్ని పెట్టుకోవాలంటే గంటకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, లేదు ఒక రకమైనటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తులకి 10 లక్షలు ఇవ్వాలి, లేదు నార్మల్ వ్యక్తులకి, అసలు హైకోర్టులో లాయర్ అంటేనే కనీసం 1 లక్ష రూపాయలు ఏంది ఎవరు వాదించడం, అలాగైతే కొత్త వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చి వాదించుకోవాలి. కొత్త వాళ్ళు దాన్ని ఎంతవరకు గెలిపించగలుగుతారో తెలవదు. అంటే హైకోర్టుకి ఒక సామాన్యుడు, ఎవరికైనా 1 ఎకరా పొలం ఉంది, ఒక సన్నకారు రైతు 1 ఎకరం ఏదో కష్టపడి 1 ఎకరా సంపాదించుకున్నారు, ఆ ఎకరం కాపాడుకోవడానికి ఆ ఎకరం అమ్మినా సరే నువ్వు హైకోర్టుకి వెళ్తే ఆ లాయర్లకి ఇచ్చేటువంటి ఫీజుకు సరిపోతుంది. ఇంకా ఆ భూమిని వదిలేసుకోవడం బెటర్, ఇంకా 6 ఎకరాలు వదిలేసుకోవడం బెటర్. అట్లా ఎన్ని ఎకరాలు వదిలేసుకుంటారు, కొన్ని 1000 లక్షల ఎకరాలు వదిలేసుకున్నా కూడా దీనికి అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ 1 లక్ష ఎకరాలు తాకట్లు పెట్టుకోనో లేకపోతే అమ్మేసుకోనో లేకపోతే వాళ్ళు రాజేసుకొని ఆ భూములకు సంబంధించి డబ్బులు తీసుకొచ్చుకోవటమో లేకపోతే వాళ్ళకి రాజకీయ నాయకులు కొట్టేయటమో ఏదో జరుగుతుంది. అంటే ఒకరు కష్టపడి, అంటే ఒక రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకున్నటువంటి డబ్బు, సంపాదించుకున్నటువంటి ఆస్తులు, లేదా వాళ్ళ పూర్వీకులు కష్టపడి సంపాదించి వాళ్ళ వంశస్థులకు ఇచ్చినటువంటి ఆస్తులు, వీటన్నిటినీ మాది అని నిరూపించుకోవడానికి చేయాల్సినటువంటి విధానం. అంటే ఎంత కష్టపడాలి. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ రాజకీయ కోణం వస్తుంది. ఇప్పుడు నువ్వు పలానా పార్టీకి చేయి అని చెప్పేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు వైసీపీ తీసుకొచ్చింది అనుకుందాం. ఇప్పుడు నువ్వు వైసీపీకి చేయాలి, మూసుకొని అనాలి, చేసేదేం లేదు అనలేదు అనుకో నువ్వు, ఈ మధ్యలో ఉండేటువంటి ఆఫీసులు ఎవరి కింద పనిచేస్తాడు, ప్రభుత్వం కింద పనిచేస్తాడు. ఇదిగో పలానా ట్రాఫిక్ లేదు, అప్పుడు ఏం చేస్తారు, మామూలుగా ఇటీవల నేను ఒక వీడియో కూడా చేశాను, ఒక టీడీపీ నాయకుడు మెడ మీద కత్తి పెట్టి నువ్వు జై వైసీపీ అనకపోతే నీ పేక పోసేస్తావు అన్నారు. నేను అన్నా అన్నాడు, పేక పోసేసి చచ్చిపోయాడు. అలాగే నీ ఆస్తుల విధానానికి సంబంధించి ఇదిగో నా ప్రూఫ్స్ ఉన్నాయి, నాకు సర్టిఫికేట్ ఇవ్వని చెప్పేసి నువ్వు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను అనుకో, అతను గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి, ఇదిగో ఇతను పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తాను. నేనేమంటాడు, అమ్మా ఇవన్నీ కాదు, నువ్వు పలానా పార్టీలో జాయిన్ అయిపోవడమే, ఇది మాకు మద్దతు తెలుపడం, తెలిపితేనే నీకు ఇది చేస్తాం, లేదు నేను తెలపని అన్నాడు అనుకో, అప్పుడేమవుతుంది, అటు సర్టిఫికేట్ ఇవ్వు, నువ్వు మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. ఇంకా నువ్వు ఆ మొత్తం నీ ఆస్తులు మొత్తం అయినా కూడా ఆ కోర్టులు ఫీజులు కట్టుకోవడానికి సరిపోవన్నమాట. అంటే ఇంత భయంకరమైన పరిస్థితి. అంటే ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు కనీసం టార్గెట్ పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఏమి లేక, మనీ జనరేట్ చేయడం చేత కాక ఉన్నటువంటి డబ్బు ప్రైవేట్ ఆస్తులను తీసుకెళ్లి బ్యాంకులో పెట్టేసుకుంటారు, పెట్టేసుకుని డబ్బులు తెచ్చుకొని ఏదో ఇంకా బట్టలు నెక్క కూర్చుంటారేమో తెలియదు. దీంట్లో ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా, నీ దగ్గర ఒరిజినల్స్ ఉండవు, నీ అన్ని పాస్బుక్లు కానీ, నీకు కాగితాలు కానీ ఇవన్నీ, అంటే
ఆ పొలం కాగితాలు కానీ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, నీ దగ్గర జిరాక్స్లు ఉంటాయి. అంటే ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఓకే ఇన్ని బాధలు పడి సరే వైసీపీకి చేయి అని చెప్పి ఏదో ఒక రకంగా నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకొని నువ్వు పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒకవేళ నీది పర్మనెంట్ అయిపోతే ఓ అమ్మాయ నా భూమి నాకు వచ్చింది లేదు తర్వాత చూసుకోవచ్చు లేదా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నువ్వు అనుకుంటావేమో. ఆహా అట్లా కాదు, నీ దగ్గర జిరాక్స్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడ తాకట్టు పెట్టుకోవాలనుకో మళ్ళీ ఆ దగ్గరికి పోయి ఇటు తాకట్టు పెట్టుకోవచ్చు, భూమి ఇడిది అనేటువంటి సర్టిఫికేట్ మళ్ళీ ఇవ్వాలాడు ఆ మధ్యలో ఉండేటువంటి వ్యక్తి. దీనికి బండ బూతులు ఏం జరుగుతున్నారో తెలుసా, మామూలుగా సోషల్ మీడియాలో పచ్చి బూతులు చెప్పకూడదు కానీ ఒకటి చెప్తా ఎగ్జాంపుల్గా, ఆ మధ్యలో ఉండేటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను ఏమన్నా మా తాతకు పుట్టాడా లేకపోతే మా ముత్తాతకేమని పుట్టాడా అడిగిన సంబంధమా లేకపోతే అబ్బో ఇంకా నీచంగా మాట్లాడు మదర్తో కలిపి మాట్లాడుతున్నారు ఆఫీసర్కి సంబంధించిన మదర్తో అంటే మాకేమైనా పుట్టాడా ఇడు అనేటువంటి విధంగా అంత కోపం అయితే ప్రజలకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఇక్కడ సింపుల్ అండ్ సింపుల్ బాగా అర్థం చేసుకోండి, ఓకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, భూమికి సంబంధించి వెరిఫికేషను ఓకే మంచిదే, నువ్వు ఒకవేళ వెళ్ళి ఏదో రకంగా వైసీపీకి చేయని నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకొని నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకొని నువ్వు కదిలి కూర్చోడానికి లేదు. ఇక్కడ ప్రాబ్లం ఇది అయిపోతుంది, కోర్టులకు తిరగలేము, ఉన్న కోర్టులకు తిరిగితే ఉన్నాస్తులు అయిపోతాయి, నీ దగ్గర జిరాక్స్లే ఉంటాయి. మళ్ళీ నువ్వు అమ్ముకోవాలన్నా లేకపోతే ఆ భూమిని నువ్వు ఏదన్నా బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవాలన్నా లేకపోతే మీ అమ్మాయికి ఏదైనా పసుపు కుంకంగా ఇవ్వాలనుకున్నా మళ్ళీ ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఇవ్వకపోతే దావదు మళ్ళీ నీకు అసలు నీకు అది వాడి ఇప్పుడు ఇస్తాడో తెలీదు, అసలు అది ఎప్పుడు పెట్టుకోవాలో తెలీదు, నీ అవసరం ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నీ దగ్గర కాగితాలు ఉన్నాయి, నువ్వు తీసుకెళ్ళి ఆవిడ దగ్గర పెట్టేసరి బాబు నువ్వు 100,000 రూపాయలు మా మదర్కి బాగాలేదు లేకపోతే మా ఫాదర్కి బాగాలేదు నేను చేయించుకుంటాను. మన సొంత ఆస్తులు కదా, మన సొంత ఆస్తులు మన ఇష్టం, అది ఆ హక్కుని నీ సొంత ఆస్తుని నీ కష్టపడి సంపాదించుకున్న భూమి మీద నీ హక్కు లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర జిరాక్స్లు ఉంటాయి, రేపు పొద్దున మళ్ళీ నువ్వు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిపోయిందిలే అని చెప్పేసి నేను తోకజాడిచ్చావు అనుకో, నువ్వు మళ్ళీ యాంటీ వైసీపీ అయ్యావు అనుకో ఎగ్జాంపుల్గా చెప్తే, మళ్ళీ వాడు నువ్వు ఏదైనా అమ్ముకోవాలన్నా నీకు సర్టిఫికేట్ ఇవ్వడు, నువ్వు ఏదైనా తాగట్టు పెట్టుకోవాలన్నా సర్టిఫికేట్ ఇవ్వడు, అసలు నీకు అసలు భూమి ఉన్న విషయం వేస్ట్. ఇక నీకు భూమి నువ్వు సంపాదించగలను కష్టం సంపాదించుకున్న భూమి వేస్ట్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆస్తులు ఉండకూడదు ఇది ఫైనల్గా, ఒకవేళ ఉంటే అది మా పార్టీ చెప్పినటువంటి వ్యక్తి చేసినట్టే అవ్వాలి ఇది ఫైనల్గా. కాకపోతే దీన్ని కేంద్రం మీదకి తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కేంద్రం ఏంటంటే నిర్ణయం తీసుకుందనుకో ఇక్కడ ఎవడు ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. మరి ఇన్ని లొసుకులు ఉన్నాయి దీంట్లో, ఇన్ని లొసుకులు ఉన్నదాన్ని మేధావులు లాయర్లు లాయర్లు మేధావులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మన ఆస్తికి అంటే వాడు ఏమైనా మన ముత్తాతకి పుట్టాడా లేకపోతే మన తాతకి ఏమైనా పుట్టాడా అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే ప్రజలు ఎంత కోపం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఏమి తెచ్చు